నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను కళ్ళతో వేడిక చేస్తా అని చెప్పి ఇంకా రాలేదేంద్రా? ఈ ప్రాబ్లమ్ లో పట్టాడు ఏంటో? అర్థం చేసుకో. అరే సీను ఇక్కడ మొత్తం డీటెయిల్స్ రెడ్డా ఇక్కడ సీను కత్తి క్యాండిడేట్ అవి పూరి మస్తుందంటే ప్రోడేట జబ్బర్దస్తుంది అంటే అన్ని వచ్చుండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం గుర్రం కాదురా గాడిద, అది కప్ప. ఉంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్? మరైతే ఇందాక నేను క్యాంటీన్ లో టీ తాగుతూ నంచుకున్నది ఏమిటి? ఏమిటయ్యా నీ నీరసం? చిమకు కూడా అపకారం చెయ్యని నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? మే ఐ కమ్ ఇన్ సార్? రే ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్ ని సక్కర్లేదు బాబు, లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రా. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ అడ్మిషన్. ఈ అమ్మాయి పేరు మాలిక. నో, ఈ అమ్మాయి పేరు మాలిక్ కాదు, మల్లిక. ఈ వయ్య పేరు సోమలింగరాజు. వీళ్ళది నిత్య ఇండస్ట్రీస్, సొంత ఊరు భీమవరం. ఈ వయ్య ఆస్తి 3000 కోట్లు. ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. ఈమెకు ఒక్కతే తల్లి, ఒక్కడే అయ్యా. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా, అంటే ఆ అయ్య ఈమెకు తాతయ్య అవుతాడు. వీళ్ళందరికీ ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు. 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఈ అమ్మాయి తిరిగే కారు సొనాట, రంగు బ్లాక్, నెంబర్ AP9J1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. ఇద్దరు ఈమెకి, ఇద్దరు వీళ్ళ అమ్మకి, ఇద్దరు వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది, 225 పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్ బ్లాక్ మస్తుగుంది, అది నువ్వు అడగొద్దు అడిగినా నేను చెప్ప. థ్యాంక్ యూ. My name is Sinu Srinivas, senior student. So what? So what? Identity. అరే ముందు అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీను, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు, నేను ఒక్క ప్రశ్న ఇస్తాను సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ తెచ్చు సార్ మీరు. ఏంట్రా నీ ఇజ్జత్తు? సార్ మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంత మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంత మర్చిపోవాలి సార్, మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నారు. ఎందుకు రారిచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడుగు ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా, ఇక్కడ నవ్వింది. అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా, అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు సార్? అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. నిత్య ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి, ఫస్ట్ టైం మన కాలేజీకి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంటు తో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సార్? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. అవును సార్. మరీడు 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీ తోటి బేర్ బాటం తోటి కాలేజీ అంతా కల తిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటకు వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే మీ ముందు అయిపోతా. స్టాప్ స్టాప్ స్టాప్, వెళ్ళు గోడకు. పెయింటింగ్ మళ్ళీ వెళ్ళు. నాలుగో గోడ కూడా అయిపోవాలి. సార్ నా ప్యాంటు. ప్యాంటా? ఎరా అడిగినోడు కల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు వినా నువ్వు. వెళ్ళు వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో. వెళ్ళు. పేదవాడి న్యూస్ పేపర్ చదువుకోవడానికి రా, చుట్టుకోవడం కాదు. తీసేనా సార్? తీకో. ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు. వెళ్ళు, చచ్చిపోతున్నాను వెళ్తాను నేను.